పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 37వ వార్డు రజకుల వీధిలో మురికి నీళ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్కు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించారని తెలిపారు. ఆయన కార్యాలయం నుంచి మోటార్ పైప్ అందించారని తెలిపారు. వర్షాకాలంలో మురుగునీరుతో పాములు జలగలు కొట్టుకురావడంతో భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. వ్యర్థాలు కొట్టుకురావడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నాయకులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని 37వ వార్డు రసికల వారి వీధి చాలా దుర్భరంగా ఉంటుంది. సెంటి బిడ్డలతో జ్వరాలతో నానా రసమైన బాధలు పడుతున్నాం. ఇలాగన్నా ఉన్నామంటే కారణం మా పేటలో ప్రెసిడెంట్ గారు, దానికి సహకరించిన రమణ గారు. వాళ్ళ ఆధీనంలో మాకు ఏం జరిగినా గబుక్కొని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, నీరు తోడించాలన్నా వాళ్ళ ఆధీనంలో మేము ఇలా ఉంటున్నామండి. రోజుకి ఒకరికి జ్వరం వస్తుందండి, ఏం చేయాలో అర్థమవుతలేదండి. ఒక నీళ్ళు తెచ్చుకోవాలంటే బోలు దూరం వెళ్ళాలండి. మంచి నీళ్ళు వాసనండి, పనులు లేక ఈ నీళ్ళు నానా రకాల బాధలు పడుతున్నామండి. ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలండి. మీరు మా అందరిని దయించి మీరు ఏదో రకంగా మాకు సహకరించి మమ్మల్ని ధన్యపరుస్తారని మేము అడుగుతున్నామండి. ప్రతి ఒక్కరు ఇవాళ చాలా చూడండి, ఆడవాళ్ళు చీర పైకెత్తుకొని నడిచినా తరగలేని లోతు నీళ్ళతో మేము దుర్భమైన జీవితం అనుభవిస్తున్నామండి. బాబు మా అందరిని దయించి ప్రతి ఉద్యోగస్తులు, ఒక ఎమ్మెల్యే గారన్నా, ఒక చైర్మన్ గారన్నా, ఒక కొత్తగా వచ్చిన జ్యోతమ్మ గారు, ఎవరో ఆవిడ కలెక్టర్ అమ్మ గారు, ఆవిడకి మరీ మరీ మా ధన్యవాదాలమ్మా. మీరు మన ఊరేగింపులో చూసిన ప్రజలకు మీరు న్యాయం చేస్తారనుకున్నామమ్మా, అలాగే చేస్తారని మేము మీ అందరి నుంచి ఆశిస్తున్నాం తల్లి. ఒక్కసారి మమ్మల్ని చూడండి అమ్మ ఈ నీటిలో, మా పరిస్థితి చూసి మేము ఎంత దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నామో చూడండి అమ్మా. సెలవు తీసుకుంటున్నాను తల్లి. ప్రజలందరూ రజకుల వీధిలో ఈ రైల్వే పనులు మొదలెట్టడం అందరికీ ఆనందదాయకమే. అయితే స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఇటువంటి రైల్వే వర్కులు చేయడంలో ఇంకంతకంటే చేసేది ఎవరు ఉండరు. కానీ ఒకప్పటికి మాకు ఆ రైల్వే వర్కులు మొదలెట్టడం వల్ల, ఆ డ్రైన్లు ఆఫ్ చేసేయటం వల్ల మేము ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ లాస్ట్ ఇయర్ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము మొరబెట్టుకుంటే వారు వెంటనే చర్య తీసుకుని వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా చేయమని అంటాం. అలాగే మాకు ఒక మోటారు, ఒక పైప్ లైన్ ఇచ్చి, ఒక మనిషిని ఇచ్చి తోడించడం జరుగుతుంది. కానీ ఇక్కడ నుంచి కూడా జరుగుతుంది. అయితే సంవత్సరం నుంచి కూడా పిల్లలు పెద్దోళ్ళు నానా రోగాలతోటి రొచ్చులతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరేంటంటే ఒక ఊరికి సంబంధించి చేసే వర్కులు కాబట్టి అందరికీ ఆనందదాయకమే. కానీ మా యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి, మా యొక్క తెల్లవారితే పనులు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి త్వరతగతిన అందరూ కూడా అధికారులందరూ స్పందించి మా యొక్క పరిస్థితిని తొందరగా మెరుగుపరుస్తారని పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క బాధలు చెప్పుకుంటూ మీ దగ్గర ఉంచుతున్నాం ఎన్నిపో. అయితే చుట్టూరు హోటల్లో మొత్తం అన్నీ ఈ దీనికి సంబంధించిన ల్యాబొరేటరీలు అవి ఈ చుట్టుపక్కలే ఉన్నాయి కాబట్టి అవి కూడా మునిగిపోయి ల్యాబొరేటరీల నుంచి కూడా బయటకు వచ్చేసి నానా బాధలో పడుతున్నాం. తెల్లారి కొంతమంది ఇళ్ళు కూడా ఖాళీ చేసేసి ఇక్కడ ఉండలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. గత వారం రోజుల నుంచి కూడా వర్షం కురుతుంటే మోటార్ వేసి మేము ఎంత తోడినా, ఎంత తోడితే అంత మళ్ళీ వచ్చేస్తుంది. ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి త్వరతగతిన ప్రతి ఒక్క అధికారి మా అందు దయించి స్పందించి వెంటనే మా యొక్క ఈ యొక్క పరిస్థితి నుంచి మా ఆరోగ్యాలు మమ్మల్ని మా పిల్లల్ని కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. అయ్యా మొత్తం 37 వార్డులో ఉన్న ప్రజలందరూ కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నాం రజకుల వీధిలో. ఒక రకమైన బాధలు కాదు, అందుకని మీకు ఇంకా ఈ రకంగా మేము వినిపించుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు సొరతోటైనా ఈ రకంగానే ఉన్నాం, లేదంటే మేము వాటికి ఎంతమంది ఉండమో ఎంతమంది పోదుమో ఆ టైప్లో అయిపోను. కాబట్టి త్వరతగతిన మీరు డ్రైనేజీ పనులు మొదలెడుతున్నారు కాబట్టి అవి త్వరతగతిన